టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ జిల్లాలో క్యాడర్ను ను పట్టించుకున్న పాపాను పోలేదు కట్ చేస్తే ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారట ఆ జిల్లాలో వైసీపీ పరిస్థితి కూడా అలాగే ఉందట కేడర్ లో అసంతృప్తి రాగం మొదలైందట ఆ ఈ స్టోరీలో చూద్దాం శ్రీకాకుళం జిల్లా నుంచి జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎదిగిన టీడీపీ నాయకులు ఎంతో మంది ఉన్నారు అలాంటి పార్టీకి రెండు వేల పద్నాలుగులో మంచి ఊపు వచ్చినా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చేదు ఫలితాలే ఎదురయ్యాయి సంక్షేమ పథకాలను చూసి తప్పకుండా రెండోసారి ప్రజలు ఆదరిస్తారని భావించారు టీడీపీ నేతలు కానీ జన్మభూమి కమిటీలు నీరు చెట్టు పనుల్లో అనేక మంది పార్టీ నేతలు చేతులు కాల్చుకున్నారని చెబుతారు ఇదే సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టీడీపీ ప్రాధాన్యం ఇవ్వడం ప్రతికూలంగా మారిందని అంతా అయ్యాక గుర్తించారు ఇప్పుడు ఎక్కడ పార్టీ మీటింగ్ పెట్టినా నాయకులు చెబుతున్న మాట ఒక్కటే గతంలో చేసిన పొరపాట్లు దెబ్బతీశాయి ఇకపై కార్యకర్తలను దేవుళ్ల మాదిరి చూసుకుంటామని హామీ ఇస్తున్నారట కొందరు నాయకులైతే లెంపలేసుకొని క్షమాపణ కోరుతున్నారట ఇటీవల ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడు మొదలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల వరకు అందరూ క్యాడర్ ను బుజ్జగిస్తున్నారట పైగా ఇకపై నాయకులు ఎవరు తప్పు చేసినా నిలదీయాలని చూస్తున్నారట కాకపోతే అధికారంలో ఉన్నన్నాళ్లు కన్ను మిన్ను కానరాని నాయకులు చేతులు కాలేక ఇప్పుడు ఆకులు పట్టుకుంటే ఏం లాభమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇదే సమయంలో జిల్లాలో ఇప్పుడు మరో చర్చ కూడా మొదలయ్యింది గతంలో టీడీపీ చేసిన పొరపాట్లే వైసీపీ కూడా చేస్తుందని పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయట ప్రభుత్వం వరుస పెట్టి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా కార్యకర్తలు మాత్రం జనాల్లోకి వెళ్లలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారట సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత తమకు పార్టీలో కనీస గౌరవం దక్కడం లేదని వాపోతున్నారట ప్రభుత్వం ఏ కార్యక్రమం నిర్వహించినా పిలవడం లేదని లబ్దిదారుల ఎంపికలోనూ స్థానికంగా తమకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట వైసీపీ సంస్థాగత నిర్మాణం పైన నాయకులు దృష్టి పెట్టకపోవడంపై క్యాడర్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం పార్లమెంటు ఇన్ఛార్జిగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని నియమించి చేతులు దులిపేసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారట గతంలో పార్టీ ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా రెండు మూడు వందల మంది కార్యకర్తలు హాజరై వైసీపీ ఆఫీసులు సందడిగా ఉండేవని ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై మంది కూడా రావడం లేదని చెబుతున్నారు కార్యకర్తలను కాపాడుకోవాలని సందర్భం వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ముందు వారు బహిరంగంగానే తమ మనసులోని మాట బయటపెడుతున్నారు టీడీపీ మాదిరి చేస్తే వచ్చే జనరల్ ఎలక్షన్ వరకు అక్కర్లేదని స్థానిక ఎన్నికల్లోనే ఇబ్బందులు ఎదురవుతాయని నాయకులు హెచ్చరిస్తున్నారు కూడా మొత్తానికి అటు టీడీపీ ఇటు వైసీపీలో నెలకొన్న పరిణామాలు పశ్చాత్తాపాలు అసంతృప్తి రాగాలు సిక్కోలు రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి మరి వీటికి పార్టీ పెద్దలు పరిష్కారం సూచిస్తారో లేదో చూడాలి